welcome Sadamanti from Guwahati. అందరికి నమస్కారం. రాములు రాములు, నేను మీ డొనాల్డ్. పామ్ పామ్, నేను ఈరోజు నా పెద చిచ్చి పదవి నుండి తప్పుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఇష్టమైనవి రెండు. ఒకటి నా కూతురు అవాంక, రెండు నెల్లూరు చేపల పులుసు. ఎందుకంటే మాది నెల్లూరు కాబట్టి, మాది నెల్లూరు కాబట్టి. మా నాయన అమెరికా, మా అమ్మదేవో నెల్లూరు అయిపోయా. ఎట్టోడు చేసి చిన్న ప్రెసిడెంట్ అయిపోయినా, ఇప్పుడేమో పోయింది, పదవి పోయింది. నా కూతురు రావాలి అవాంక. డాడీ, నాకు డౌట్ ఉంది. ఏం అడుక్కో. మీరు నాకు అవాంక అన్న పేరు ఎందుకు పెట్టారు? నేను మీ అమ్మ కలిసి అవాంక 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 తిరగతా ఉంటే ఆ వంకలో పుట్టినావు. డాడీ, మీరు ఇంత ఉండేవారు కదా, ఇంత ఎలా తగ్గిపోయారు? అంటే పదవులో లేనప్పుడు తగ్గి ఉండాలి చెప్పి నాకు తెలుసు, అందుకే తగ్గా. మనం కొరియాకు పోవాలా? జిమ్ గాడు వెయిట్ చేస్తున్నాడు. మేము ఇద్దరం కుమ్మక్కయ్యే అమెరికాకి మళ్ళీ పేషెంట్ అవుతాను. తొందరగా ఆడి పోదాం పా కొరియాకి. రా చెప్తా. మీరు కొంచెం వెనక్కి పోండి, నేను బాబు గారు పర్సనల్ మాట్లాడుకోవాలా. నమస్కారం సార్, నేను ఎవరు తెలుసా? ప్రెసిడెంట్ నీ ఊర్లో. ఎప్పటి నుంచో ఇండియాకి ప్రెసిడెంట్ కావాలని కోరిక. మన ఛాన్స్ వచ్చిండే, దరిద్రం ఎడం కాదు ఎగిచ్చి దన్నింది. కానీ ఏదో ఒక రోజు దేశానికి మాత్రం ప్రెసిడెంట్ అయితా, అదే నా గోల్. చిగ్గో మానవ పౌరుచం హీనం రోజం ఉండాలయ్యా. ఎవరికి రా నీకే? ఎందుకో ఎన్నాళ్ళు ఈ ప్రెసిడెంట్ పదవి చేస్తావా? రాజీనామా చేసి పడే చేస్తే నేను ప్రెసిడెంట్ అవుదామని. కానీ నాకు కోరిక రా. ఏందయ్యా? దేశానికి పిఎం కావాలంటే ఏం చేయాలరా? సాయంత్రం దాకా వెయిట్ చేయాలయ్యా. ఎందుకో అప్పుడే కదా ఏఎంబి పిఎం వచ్చేదే. తెల్లగానే ఒరే, ఈరోజు న్యూస్ పేపర్ ఎదురా, ప్రపంచం ఏమైంది అర్థం కావడంలే, మొత్తం యుద్ధాలంట. అవే చదువు. ఏమైందిరా? ఎక్కువయ్యా. అమెరికా నుండి ఉత్తర కొరియా వెళ్ళి అక్కడ చేతులు కలపనున్నా మనం కలపాలే. బా దేశం మొత్తం అట్టుడికి పోతాందిరా, దీని గురించి ఏదో ఒకటి ఇయ్యాలా. రూపాయి చెప్తా. నేను నేను ఆడని చూస్తున్నారా? ఇద్దరు హైట్ సరిపోయారా?
నమస్తే మామా. ఏం పంపామా ఇట్లా వచ్చినావు? ఏంది మా తెలుగులో మాట్లాడుతున్నావా? మా అమ్మ నిర్మల్ కాబట్టి, మా నాయన నెల్లూరు కాబట్టి. అవి కానీ మన ఇద్దరం కుమ్మక్కయ్యి బాంబు లేచి మళ్ళా ప్రెసిడెంట్ అవుతాం సరేనా? బాంబులు ఇస్తే పోతా. బాంబులు బాంబులు ఈడు తడి తీడు. సరే కానీ పోయి ముందు తీసుకొస్తే ఇద్దరం తాగదాం. ఓ మామా పోయి మామా ఒక రెండు బాంబులు ఇస్తే పోతాను మామా. అనుబాంబులు ఉందిగా అనిసి అక్క. అది కాదు పోయి రెండు బాంబులు ఇస్తే పోతా అట్లా వెళ్ళవు. చాలా దారుణం ఇది. బాంబులు ఇస్తేనే పోతా, నాకు రెండు బాంబులు ఇస్తేనే పోతా. ఎవరా మీరు ఇండియాకి వచ్చిర్రు? నేను కంపు కంపు. పంపు నువ్వు పంప. ఈడు జిమ్ము జిమ్ము. వరీ స్టార్ట్ అయిన మీ యుద్ధం ఇండియా అది కూడా మా పల్లెటూరు దాకా వచ్చిందే. దా కూర్చో పంచాయతీ చేద్దాం. మన పేషెంట్ కదా ఈ ఊర్లో, ఎంత పెద్ద పంచాయతీ అయినా మనం తెగొడతాం తెగొడతాం. చెప్పు మామా ఏం పంచాయతీ మామా? ఇందా కూర్చో మామా కంఫర్ట్ గా. ఆ గైడ్ అని వాడు ప్రెసిడెంట్ అయిపోయినాడు అబ్బా కరెక్టే. ఏమే ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అవ్వాలా? మళ్ళా ప్రెసిడెంట్ అవ్వాలా? ఇప్పుడు వాడిని దింపాలంటే రెండు బాంబులు వేయాలా? నా కాళ్ళు లేవు. బాంబులు కావాలా? రెండు వంకాయ బాంబులు తీసుకురారా. అది కాదు బాంబులు బాంబులు బాంబులా. లక్ష్మీ బాంబు ఏమో. లక్ష్మీ బాంబు తీసుకురారు. అనుబాంబు అనుబాంబ ఏముంది? అనుసూయకు బాంబు పెడితే అనుబాంబు అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏంది, నువ్వు అమెరికాకి ప్రెసిడెంట్ కావాలి అంతే అంతే కదా? ఇదేంది గుండు? ఈ తలకాయ ఏందా ఇట్లా తిప్పితే కిర్రం తిరుగుతుంది. గ్లోబా గ్లోబది. ఇది ఉత్తర అమెరికా. ఇదేంది దక్షిణ అమెరికా. ఇదేంది ఏంది మధ్య అమెరికా. మధ్య అమెరికా. ఇదేంది ముక్కు? ముక్కు కాదు, హైట్ లేదు, ఎవరెస్ట్ పర్వతం అది. ఇదేందో నాకు తెలుసు. ఏంది నల్లమల్ల అడవి? కాదు గడ్డం అది. గడ్డం అది గడ్డమా? ఒరే జిమ్ము ఇదేంటిది? ఇది ఉత్తర కొరియా, ఇది అమెరికా. ఇప్పుడు ఇది ఇది నీకు కావాలి. నాకు ఇది కావాలా? ఇది కావాలా? నువ్వు ఇప్పుడు ఉత్తర కొరియాలో ఉన్నావు, నువ్వు అమెరికాలో ఉన్నావు. అవును. ఇప్పుడు నువ్వు ఉత్తర కొరియాకి పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? గుండె ఇట్లా తిప్పాలి. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఉత్తర కొరియాలో ఉన్నావు, వాడు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా అదే ప్లేస్ రావాలంటే ఇట్లా తిప్పాలి. నీకేం కావాలి దీంట్లో? అరే పెన్ను తీసుకో. ఇక్కడ ఒక సంతకం పెట్టు. నీకేం కావాలి? నీకు నీకు అమెరికా కావాలి. అవును అదే అగ్రిమెంట్ తీసుకుంటున్నా. పెట్టరా నీకు ఇండియాలో తలా ఒక ఇల్లు శాంక్షన్ చేసిన. రెండు దేశాలు నేను ఆఫీస్కి వెళ్ళే. ఇప్పుడు రెండు దేశాలు నేనే రా ప్రెసిడెంట్. మరి ఇండియా అంటే ఎట్లా ఉంటుంది ఏమనుకుంటున్నా మా దేశం గురించే? రెండు దేశాలకు ఇప్పుడు మనమే రా ప్రెసిడెంట్. వేసుకో సాంగు. రియాజ్ గుడ్ బాగా చేసావు. నాకు ఆ పులిని చూసి నేను నవ్వు ఆపుకోలేవు. అందరు బాగా చేశారా? బట్ ఈ లాస్ట్ పాట నీ పేరేంటి? సీతారాం సార్. పులి టైమింగ్ కి ఆ పాట పాడటం కాల్చినప్పటికి మళ్ళీ సెల్యూట్ కొట్టడం చాలా బాగా చేసావు. బాగుంది సదాం. ఓవరాల్ గా మంచి ఎంటర్టైన్మెంట్స్ గెట్ గుడ్. థ్యాంక్ యూ సార్. నమస్తే గారు. సదాం హౌ ఆర్ యు? సదాం వెంకా. సో చాలా కాంటెంపరీగా ఉంది, వెరీ అంటే కరెంట్ అఫైర్స్ కి తగ్గట్టుగా. దీనికోసమే కట్ చేశారా మీరు పులి? ఓ మై గాడ్, ఎంత అసలు రాగానే నేను బాబు గారు అయితే ఎంత యాప్ట్ గా ఉన్నాడు అనిపించింది అసలు. వెరీ నైస్ ఇట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్ అనసే గారు. థ్యాంక్ యూ సో మచ్ సదామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.